నమశివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. హాయ్ అండి, అందరికీ నమస్కారము. అందరూ ఎలా ఉన్నారు? అందరూ సంతోషంగా ఉండాలని, బాగుండాలని కోరుకుంటూ ఈ నవంబర్ 2024 15వ తారీఖు శుక్రవారం రోజు మనకి కార్తీక పుణ్యం అయితే పండుగ అయితే జరుపుకుంటున్నాం కదండి అందరము. ఈరోజు మనం పాటించాల్సిన నియమాలు 3 ఉన్నాయండి. ఆ 3 నియమాలు ఖచ్చితంగా ట్రై చేయండి పాటించడానికి. అందులో మొదటిది వచ్చేసి ఉపవాసం అండి. ఉపవాసం ఉండడానికి చాలా వరకు ట్రై చేయండి. ఉండలేని వాళ్ళైతే కనీసం మనం పూజ చేసుకొని 365 ఒత్తులు వెలిగించే వరకైనా మనం తినకుండా ఉంటే మంచిదండి. ఇక 2వ నియమం వచ్చేసి దీపదానం అండి. మనం దీపదానం ఇవ్వడం వల్ల చాలా అంటే చాలా మేలు జరుగుతుంది, మనకి చాలా మంచి జరుగుతుంది. తప్పకుండా ఆ రోజు మటుకి దీపదానం ఇవ్వడానికి ట్రై చేయండి. ఇక 3వ నియమం వచ్చేసి 365 ఒత్తులు కంపల్సరీ వెలిగించండి. ఎందుకంటే మనం ఈ 365 ఒత్తులు అంటే మనకి సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి కాబట్టి మనకి ఏ రోజన్నా మిస్ అయితే, పీరియడ్స్ వచ్చి లేకపోతే అంటుముట్లు వచ్చేసి ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా, అప్పుడు మనం వెలిగించకుండా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు పూజలు అయితే చేయము కదా, అలాంటి సిచ్యువేషన్లో వెలిగించినప్పుడు ఈ 365 ఒత్తులు వెలిగిస్తే అప్పుడు వెలిగించినంత పుణ్యం మనకి ఈ 365 ఒత్తులు వెలిగించిన రోజు మనకి ఈ కార్తీక పుణ్యమి రోజు అయితే మనకి ఫలితం అయితే దక్కుతుందండి. కాబట్టి తప్పకుండా 365 ఒత్తులు వెలిగించడానికి కూడా ట్రై చేయండి. నేనైతే గుడికి వచ్చేసాను. గుడి దగ్గరికి వచ్చిన తర్వాత మనకి లోపలైతే ఎక్కడ ప్లేస్ దొరకకపోతే నేనైతే డైరెక్ట్గా రావి చెట్టు దగ్గరికి వచ్చేసి అయితే ఈ 365 ఒత్తులు వెలిగించుకొని దీపదానం ఇచ్చేసాను. ఉదయాన్నే వచ్చాను కాబట్టి, పరిగడుపునే వచ్చాను కాబట్టి నేను ఉపవాసం అయితే లేను. ఒత్తులు వెలిగించిన తర్వాతే నేను భుజించానన్నమాట. తప్పకుండా ఈ 3 నియమాలు పాటించడానికి ట్రై చేయండి. సరిగా గుడిలో వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ గుడిలో శివుడు, అలాగే ఆంజనేయ స్వామి, సాయిబాబా ఇలా అందరు దేవుళ్ళు ఉన్నారండి. అందరినీ దర్శించుకొని శివుడికైతే అభిషేకం చేసేసి ఇక అందరినీ దర్శించుకొని ఒక 10 నిమిషాలు గుడిలో అయితే కూర్చొని మనశ్శాంతిగా శివుని స్మరణ చేసుకొని ఇంటికైతే వచ్చామండి. ఆ రోజు సాయంత్రం కూడా మేము దీపాలు వెలిగించుకొని తులసి చెట్టు దగ్గర ఇంటికాడ కూడా వెలిగించే వచ్చామండి మేము ఉదయం పూట కూడా. అలాగే సాయంత్రం కూడా తులసి చెట్టు దగ్గర దీపాలు పెట్టుకొని ఇంటి చుట్టూ దీపాలు అయితే వెలిగించుకున్నాము. ఇలా మనకి ఆ రోజు ప్రశాంతంగా దీపాలతోటి ఎంతో హ్యాపీగా మనకైతే ఆ రోజు గడిచిపోయిందండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మరి మీరు ఈ కార్తీక పుణ్యమి రోజు మీరైతే ఈ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారో కూడా నాకు కామెంట్ ద్వారా చెప్పండి. చూడండి, ఇదిగోండి దీపాలు అయితే సాయంత్రం అండి. ఇది కార్తీక పుణ్యమి రోజు సాయంత్రం జరిగినదండి. ఇది ఇంటి చుట్టూ ఇలా దీపాలు వెలిగించుకొని ముగ్గులు వేసుకొని గడపకి గడపను పూజించుకొని గడప ముందరు కూడా దీపాలు పెట్టుకొని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. అలాగే సాయంత్రం పూట బాబుతోటైతే కొంచెం క్రాకర్స్ కూడా కాల్పించాము. ఈరోజు కాల్చారంట క్రాకర్స్ కూడా, అందుకోసమని క్రాకర్స్ కూడా కాల్పించేసాము. ఇలా సందడి సందడిగా సాగిపోయిందండి కార్తీక పుణ్యమి మాకైతే. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. అలాగే ఈ బ్లాగ్ ఎలా ఉందో కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీరు ఎలా జరుపుకున్నా కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మరి నచ్చితే మరి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మన ఛానల్ మరింత మందికి రీచ్ కావాలి అంటే మీరు తప్పకుండా వీడియోస్కి లైక్స్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింపల్ని నొక్కండి. ఓకే, మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.